అభిఘాతాల గురించి చర్చిద్దామండి. మరి అభిఘాతాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, రెండు వస్తువుల మధ్య అన్యోన్య చర్యను అభిఘాతం అంటారు. అభిఘాతం అంటే రెండు వస్తువుల మధ్య అన్యోన్య చర్యను అభిఘాతం అని అంటారు. మరి ఇక్కడ అభిఘాతాలు రెండు రకాలండి. ఒకటి స్థితిస్థాపక అభిఘాతం, రెండవది అస్థితిస్థాపక అభిఘాతములు అని చెప్పవచ్చు. ఇక్కడ స్థితిస్థాపక అభిఘాతములు అని అంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, గతిజ శక్తి నిత్యత్వ నియమాలను పాటించు అభిఘాతాలను మరి ఇక్కడ స్థితిస్థాపక అభిఘాతాలు అంటారు. స్థితిస్థాపక అభిఘాతాలు ఏ నియమాన్ని పాటించాలి అని అంటే, ద్రవ్యవేగ నిత్యత్వ నియమమును, గతిజ శక్తి నిత్యత్వ నియమాలను పాటించు అభిఘాతాలను స్థితిస్థాపక అభిఘాతాలు అంటారు. మరి అస్థితిస్థాపక అభిఘాతాలు అంటే ఏమిటి అని అంటే, ద్రవ్యవేగ నిత్యత్వ నియమము పాటించబడి, ద్రవ్యవేగ నిత్యత్వ నియమము పాటించబడి మరి గతిజ శక్తి నిత్యత్వ నియమము పాటించబడని అభిఘాతాలను, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం పాటించబడి గతిజ శక్తి నిత్యత్వ నియమం పాటించబడని అభిఘాతాలను అస్థితిస్థాపక అభిఘాతాలు అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే M1 M2 అనేవి అభిఘాతానికి ముందు, అంటే మరి U1 గ్రేటర్ దెన్ U2, మరి అక్కడ అభిఘాతం తర్వాత చూసినట్లయితే M1 V1 వేగంతో, M2 V2 వేగంతో చలిస్తాయి. కాబట్టి ఇక్కడ V2 గ్రేటర్ దెన్ V1గా చెప్పవచ్చు. అంటే మరి ఈ ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతాన్ని చూసినట్లయితే అభిఘాతానికి ముందు U1 గ్రేటర్ దెన్ U2, అభిఘాతం తర్వాత V2 గ్రేటర్ దెన్ V1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే M1 M2 ద్రవ్యరాశులు గల నునుపుగా ఉన్న రెండు గోళాలు మరి ఇక్కడ సరళరేఖ మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని అనుకున్నాం. మరి అభిఘాతానికి పూర్వం వాటి వేగాలు U1 U2 అవుతాయి. కాబట్టి అక్కడ U1 గ్రేటర్ దెన్ U2. అభిఘాతం తర్వాత వాటి వేగాలు మరి V1 V2 కాబట్టి V2 గ్రేటర్ దెన్ V1 అవుతుంది. మరి ఈ అభిఘాతం ఏ అభిఘాతము అని అంటే స్థితిస్థాపక అభిఘాతం అండి. ఈ అభిఘాతం స్థితిస్థాపక అభిఘాతం. మరి స్థితిస్థాపక అభిఘాతం ఏ నియమాలను పాటిస్తుందని మనం తెలుసుకున్నాం, అంత ముందు కూడా తెలుసుకున్నాం. మరి ఏది ద్రవ్యవేగ నిత్యత్వ నియమమో గతిజ శక్తి నిత్యత్వ నియమాలను పాటిస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిస్థాపక అభిఘాతంలో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం అభిఘాతానికి ముందు ద్రవ్యవేగాల మొత్తము అభిఘాతం తర్వాత ద్రవ్యవేగాల మొత్తానికి సమానం. కాబట్టి ఇక్కడ M1U1+M2U2 = మరి M1V1+M2V2. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ మరి ఇక్కడ ఏం రాసుకున్నామండి, M1U1 ఏది M1 పదాలన్నింటిని ఒకవైపు రాసామండి. M1U1 - M1V1 = M2V2 ఇక్కడనే ఉంది, ఇది అటు పోతుంది కాబట్టి -M2U2. ఇందులో M1 కామన్ తీసామండి, U1 - V1 = M2 కామన్ తీసాము, V2 - U2. దీన్ని సమీకరణం 2గా తీసుకున్నామండి. మరి అదేవిధంగా గతిజ శక్తి నిత్యత్వ నియమం ప్రకారం, గతిజ శక్తి నిత్యత్వ నియమం ప్రకారం అనేది 1/2 M1U1² + 1/2 M1V1² = 1/2 M2U2² + 1/2 M2V2² ఇందులో ఏది మనం M1U1 పదాలను అంటే M1 పదాలను ఒకవైపు రాస్తే 1/2 M1U1² - 1/2 మరి మనకి ఇక్కడ ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, 1/2 M1V1² 1/V1² కాబట్టి ఇక్కడ 1/2 M2U2² అదేవిధంగా ఇక్కడ M1V1² అండి, M1V1² ఇక్కడ 1/2 M1V1² 1/2 M2U2² అదేవిధంగా ఇక్కడ మరి 1/2 M1V1² + 1/2 M2V2² ఇక్కడ 1/2 M1U1² - ఇంకో ఇక్కడ ఈ పదం యువతలకు వస్తుంది కాబట్టి 1/2 M1V1² = మరి ఇక్కడ ఆల్రెడీ M2V2² ఉంది కాబట్టి దీని అవతల తీసుకోపోతే -1/2 M2U2² ఇందులో 1/2 M కామన్ తీసామండి,
తీసే యూ వన్ స్క్వేర్ మైనస్ వి వన్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా వన్ బై టూ ఎం టూ తీసామండి, వి టూ స్క్వేర్ మైనస్ యూ టూ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వన్ బై టూ క్యాన్సిల్ చేశాము. ఎం వన్ యూ వన్ స్క్వేర్ మైనస్ వి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ వి టూ స్క్వేర్ మైనస్ యూ టూ స్క్వేర్ అని రాసుకున్నాం. దీనిని సమీకరణం మూడుగా తీసుకున్నామండి. మూడు బై రెండు చేయగా, మూడు బై రెండు అంటే మనకి మూడు అనేది ఏంటండి, ఎం వన్ దీని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఎం వన్ యూ వన్ ప్లస్ వి వన్ యూ వన్ మైనస్ వి వన్ అని దీన్ని రాసుకోవచ్చు. బై మళ్ళా సమీకరణం మనకేందండి, రెండు ఎం వన్ యూ వన్ మైనస్ వి వన్ ఇస్ ఈక్వల్ టు ఎం టూ వి టూ ప్లస్ యూ టూ వి టూ మైనస్ యూ టూ బై ఎం టూ వి టూ మైనస్ యూ టూ. వి టూ మైనస్ యూ టూకు వి టూ మైనస్ యూ టూకు పోతుంది, యూ వన్ మైనస్ వి వన్కి యూ వన్ మైనస్ వి వన్కి పోతుంది, ఎం వన్కి ఎం వన్ క్యాన్సల్, ఎం టూ క్యాన్సల్. అంటే ఇక్కడ మనకు యూ వన్ ప్లస్ వి వన్ ఇస్ ఈక్వల్ టు వి టూ ప్లస్ యూ టూ అండి. మిగిలిన పదం ఏంటండి, యూ వన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇస్ ఈక్వల్ టు వి టూ ప్లస్ యూ టూ. ఇక్కడ దీన్ని యూ వన్ మైనస్ యూ టూ ఇస్ ఈక్వల్ టు ఇది యువతలకు వస్తే యూ వన్ మైనస్ యూ టూ, ఇక్కడ వి టూ మైనస్ వి వన్. అంటే దీన్ని బట్టి మనకేందండి, అభిఘాతానికి ముందు వస్తువుల అభిగమన సాపేక్ష వేగం, మరి అభిఘాతం తర్వాత వాటి నిగమన సాపేక్ష వేగానికి సమానమని చెప్పవచ్చు. అభిఘాతానికి ముందు మరి వస్తువుల అభిగమన సాపేక్ష వేగము, అభిఘాతం తర్వాత మరి అదేవిధంగా నిగమన సాపేక్ష వేగానికి సమానమని చెప్పవచ్చు. మరి సమీకరణం నాలుగు నుండి మనం ఏం చేసామంటే వీ టూ అనేదాన్ని ఇక్కడ ఉంచామండి. మరి ఇక్కడ ఇది యువతలకు వస్తే యూ వన్ వీ వన్ మైనస్ యూ టూ అవుతుంది. మరి దీన్ని తీసుకోపోయి ఈ వీ టూ పదాన్ని ఎక్కడ ప్రతిక్షేపిస్తున్నామంటే సమీకరణం మరి ఒకటిలో ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి ఆ వి టూ కాడ ఈ యూ వన్ ప్లస్ వి వన్ మైనస్ యూ టూ రాసామండి. ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ యూ వన్ ప్లస్ ఎం టూ వి వన్ మైనస్ ఎం టూ యూ టూ అవుతుందండి. ఇక్కడ ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ వన్ అనేది అక్కడనే ఉంచామండి. ఈ పదాలను ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి ఎం వన్ యూ వన్ మరి ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇది ఇటు వస్తుంది కాబట్టి మైనస్ ఎం టూ యూ వన్ ఇక్కడ ఈ పదం ఇటు వచ్చింది కాబట్టి మరి ఇది ఇటు వచ్చింది కాబట్టి ప్లస్ ఎం టూ యూ టూ అవుతుందండి. ఓకే, ఇందులో ఎం వన్ ప్లస్ ఎం టూ కామన్ ది అది వి వన్ కామన్ తీయొచ్చండి. ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ వి వన్ ఇజ్ ఈక్వల్ టు ఇందులో మనకి మరి అదేవిధంగా మరి యూ వన్ పదం తీయొచ్చు కాబట్టి ఎం వన్ మైనస్ ఎం టూ ఇంటూ యూ వన్ ప్లస్ రెండు కూడితే టూ ఎం టూ యూ టూ అవుతుంది. ఇక్కడ వి వన్ అనే పదాన్ని ఇక్కడ ఉంచితే ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ వన్, అదేవిధంగా ఇది ఇక్కడ టూ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ టూ. దీన్ని సమీకరణం ఐదుగా చెప్పవచ్చు. ఇక్కడ నాలుగో సమీకరణం నుండి వి వన్ ఇస్ ఈక్వల్ వి టూ ప్లస్ యూ టూ మైనస్ యూ వన్. ఇక్కడ సమీకరణం ఒకటిలో ప్రతిక్షేపించామండి. ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ అనే పదం కాడ వి టూ ప్లస్ యూ టూ మైనస్ యూ వన్ ప్లస్ ఎం టూ వి టూ అని రాసుకున్నామండి. ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ వి టూ ప్లస్ ఎం వన్ యూ టూ మైనస్ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ వి టూ. ఎం వన్ ఇక్కడ ఎం వన్ ఎం టూ అంటే వి టూ పదాలను అటువైపే ఉంచామండి. ఎం వన్ వి టూ ప్లస్ ఎం టూ వి టూ ఇక్కడ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇది యువతలకు వస్తే ఏమవుతుందండి, మైనస్ ఎం వన్ యూ టూ. ఓకేనండి, ఈ ప్లస్ ఇది మైనస్ ఉండేది ఏమవుతుంది, ప్లస్ ఎం వన్ యూ వన్ అవుతుంది. ఇక్కడ వి టూ కామన్ తీసామండి. ఎం వన్ ప్లస్ ఎం టూ ఇస్ ఈక్వల్ టు ఇందులో మనకు ఎం వన్ ఇక్కడ చూసినట్టయితే యూ టూ పదము చూడండి, యూ టూ పదం ఉన్నది ఇక్కడ ఎం టూ మైనస్ ఎం వన్ యూ టూ ప్లస్ ఈ ఎం వన్ యూ వన్ పదాలను కూడితే టూ ఎం వన్ యూ వన్ అవుతుంది. ఇక్కడ వి టూని మాత్రమే ఇక్కడ ఉంచామండి. ఓకే, అప్పుడు ఎం వన్ మైనస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ యూ టూ బై టూ ఎం వన్ ప్లస్ ఎం టూ యూ వన్ సమీకరణం సిక్స్గా తీసుకున్నాం. ఐదు ఆరు సమీకరణాలు అభిఘాతం తర్వాత వస్తువులను మనకి ఏం చేస్తాయంటే వస్తువుల యొక్క వేగాలు తెలియజేస్తాయి. అంటే ఐదు కామా ఆరు అనే సమీకరణాలు ఏం తెలియజేస్తాయంటే అభిఘాతం తర్వాత వస్తువుల యొక్క వేగాలు తెలియజేస్తాయని చెప్పవచ్చు. మరి ప్రత్యావస్థన గుణకం అంటే ఏందనేది చూద్దాం. అభిఘాతానికి ముందు వస్తువుల తొలి వేగాలు యూ వన్ యూ టూ, అభిఘాతం తర్వాత వాటి తుది వేగాలు వి వన్ వి టూలు అనుకుంటే వేగాలన్నీ ఒకే రేఖపై ఒకే దిశలో ఉన్నాయనుకోండి.
రెండు వస్తువులు పరస్పరము విడిపోయే అంటే నిగమన అంటే సమీపించే విడిపోయే అంటే నిగమన సమీపించే అంటే అభిగణ సాపేక్ష వేగాల నిష్పత్తిని మనం ప్రత్యావర్తన గుణకం అంటారు కాబట్టి ఇప్పుడు ఇడ నిగమన అంటే v2 - v1 / అభిగమన అంటే u1 - u2 ఓకే నిగమన సాపేక్ష వేగం v2 - v1 / u1 - u2 ఇక్కడ e = అన్నమాట ఈ విలువ అభిఘాతం చెందే పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది ఈ విలువ అనేది అభిఘాతం చెందే వస్తువుల పదార్థ స్వభావంపైన ఆధారపడి ఉంటుంది మరి సంపూర్ణ సిస్సాభగత అభిఘాతానికి e = 1 అవుతుందండి అదే సంపూర్ణ అస్థితిస్థాపక అభిఘాతానికి మరి ఇక్కడ e = 0 అవుతుంది మరి ఈ ప్రయోగిక విలువ ఏ దేని మధ్యన ఉంటుందంటే 0, 1ల మధ్య ఉంటుందని చెప్పవచ్చు మరి ప్రత్యావర్తన గుణకం కనుక్కోవడం మరి ఏ విధంగా కనుక్కుంటామంటే రెండు పదార్థాల మధ్య ప్రత్యావర్తన గుణకాన్ని మరి కనుక్కోవడానికి అందులో ఒక వస్తువును చిన్న గోళం రూపంలో తీసుకుంటామండి ఒక వస్తువును చిన్న గోళం రూపంలో తీసుకుంటాం h1 ఎత్తు నుంచి ఆ గోళాన్ని ఒక పలకపై వైపుకి జార విడిచారు ఇక్కడ చూడండి మనము జార విడిచాము అనుకోండి h1 ఎత్తు నుంచి ఇది పలకం తాకినప్పుడు వేగం u1 అనుకోండి పలకం తాకింది అప్పుడు వేగం u1 అనుకోండి మరి గోళం పలకతో అభిఘాతం తర్వాత మరి h2 ఎత్తు చేరింది అనుకోండి అభిఘాతం ముందు తర్వాత కూడా పలక వేగం శూన్యం అనుకుంటే అంటే అభిఘాతం తర్వాత అంటే u2 v2 0 ఇక్కడ u1 = ఏమవుతుందండి అంటే √2gh1 v1 = ఏమవుతుందండి పైకి ఎగురుతుంది కాబట్టి వ్యతిరేకంగా కాబట్టి -2gh2 అంటే e = v2 - v1 / u1 - u2 కాబట్టి ఇవి 0 అవుతాయండి ఈ పదాలు v2 u2 పదాలు ఇక్కడ 0 ఎందుకంటే u2 v2 0 కానీ పలక వేగం శూన్యం అనుకున్నప్పుడు అభిఘాతం ముందు అభిఘాతం తర్వాత కూడా పలక వేగం శూన్యం అనుకున్నట్లయితే అప్పుడు e = √ ఏది మైనస్ ఉంది కాబట్టి -, ప్లస్ అవుతుంది కాబట్టి √2gh2 2gh1 ఓకే 2g2g క్యాన్సిల్ అవుతుందండి √h2/h1 ఓకే ఈ విధంగా మనకు ప్రత్యావర్తన గుణకం ఈ సంఖ్య మాత్రమే ఈ అనేది సంఖ్య మాత్రమే మరి దీనికి ప్రమాణాలు ఉండవు మితులు ఉండవని చెప్పవచ్చు ద్విమితీయ అభిఘాతాలు చూసినట్లయితే ఇక్కడ సమాన ద్రవ్యరాశి గల రెండు గోళాలను తీసుకున్నాం అందులో రెండో గోళం నిచ్చల స్థితిలో ఉంటూ ఉన్నదనుకుంటే మొదటి గోళం యొక్క తొలి వేగము u అనుకుందాం ఇక్కడ మనకి ఈ పటం నుంచి చూసినట్లయితే వైఎక్ష్యం దిశలో చూసినట్లయితే మనకు v1f sin θ1 v2f sin θ2 అదే ఎక్సక్షం దిశలో చూస్తే v1f cos θ1 v2f cos θ2 విధంగా చెల్లించడం జరుగుతుంది మరి ఈ స్థితిస్థాపక అభిఘాతంలో మరి ద్రవ్యవేగ నిత్యత నియమము పాటించబడుతుంది ద్రవ్యవేగ నిత్యత నియమం పాటించబడుతుంది మరి ఎక్సక్షం దిశలో ద్రవ్యవేగ నిత్యత్వ నియమమును అనుసరించి మరి ఇక్కడ mv1i = mv1f cos θ1 మరి అదేవిధంగా mv2 cos θ2 ఇందులో m కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుందండి మరి m ఇక్కడ ఇందులో m కామన్ తీసిన m క్యాన్సిల్ అయింది v1i = v1f cos θ1 ప్లస్ v2f cos θ2గా రాసుకోవచ్చు మరి అదే వైఎక్ష్యం దిశలో చూసినట్లయితే వైఎక్ష్యం దిశలో మనకు మరి ఇక్కడ మనకు 0 అవుతుంది కాబట్టి v1f sin θ1 - v2f sin θ2 అవుతుంది ఇది సమీకరణం 2 అనుకుందాం సమీకరణం 1, 2లను వర్గం చేసి కూడినట్లయితే 1, 2లను వర్గం చేసి కూడితే v1² = ఇక్కడ v1f² v2f² ఏంటంటే మనకి 1 అవుతుందండి ఇక్కడ ఏది cos θ1 sin θ1 ప్రకారం మనకు మరి 1 అవుతుంది కాబట్టి ప్లస్ 2v1f v2f cos θ1 + cos θ2 అవుతుందండి ఓకే ఈ వర్గం చేసి కూడినప్పుడు 2v1f 2v2 అనేది 2v1f v2f cos θ1 + cos θ2 ఇక్కడ గతిశక్తి నిత్యత్వ నియమం అనుసరించి మరి 1/2 mv1i² = 1/2 mv1f² + 1/2 mv2f² రాసుకుంటే ఇందులో 1/2m కామన్ తీసామండి v1i² = 1/2m 1/2m పోతే v1f² + v2f² అవుతుంది ఇక్కడ v1i² = v1f² + v2f² దీని సమీకరణం 4 అని తీసుకున్నామండి
ఇక్కడ సమీకరణం 3 4 లను నుండి చూసినట్లయితే ఇక్కడ మనకు మరి సమీకరణం 3 4 ల నుండి సమీకరణం 3 తీసుకున్నామండి సమీకరణం 4 ఇందులో మనకి ఏందండి రెండు కూడా v1i² కాబట్టి v1f² v2f² v1f² v2f² (2v1f) v2f cos θ1 2 cos θ2 cos θ1 2 थीटा टू ओके इक मन की दीन युवल दीकोचा की टर्म मत टोटल जीरो अवतनी मिगल टू वी वन एफ वी टू एफ कास थीटा वन प्लस थीटा टू इज ईक्वल जीरो इक मर अवतल पे जीरो अवतनी कास थीटा वन प्लस टू इज ईक्वल जीरो ओनली थीटा वन प्लस थीटा टू मन के डिग्री अवतनी कास थीटा मन की 90 डिग्री अगर मन के जीरो अवतनी थीटा वन प्लस थीटा टू इज ईक्वल टू 90 डिग्री अंत अभिघात तरह गोला रू परस्परम मन के 90 డిగ్రీల కోణంతో ప్రయాణిస్తాయని చెప్పవచ్చు।